సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆన్లైన్ అండి. జనరల్గా ఈ ఆన్లైన్ అనేవి మనకి అరికాడులో కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకి చర్మం అనేది గట్టిగా అయిపోవడం వలన, అక్కడ మనకి హార్డ్ అయిపోవడం వలన, అంటే ఫ్రిక్షన్ వలన ఎక్కువగా ర్యాపిడ్కి గురవడం వలన నడిచేటప్పుడు అక్కడ ఉండే చర్మ కణాలు ఏవైతే ఉంటాయో అవి పేరుకుపోవడం వల్ల, దాంట్లో ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వడం వల్ల మనకి అనారోగ్యకరంగాను చాలా అందహీనంగా ఒక రకమైన అసౌకర్యంగా, అంటే నడిచేటప్పుడు నొప్పి అన్ని కలిగిస్తూ ఉంటాయండి. సో ఇవి జనరల్గా కామన్గా ఎక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి? ఇవి సాధారణంగా మనకి కాళ్ళు వేళ్ళ మధ్యలో లేదంటే మడాల వద్ద మనకి కామన్గా కనిపిస్తూ ఉంటాయండి. ఇది జనరల్గా మేల్ ఫిమేల్ ఎవరికైనా కామన్గా వస్తూ ఉంటాయండి. సో అక్కడ ఆ చర్మం గట్టిగా కఠినంగా చాలా హార్డ్గా మారిపోతూ ఉంటుంది. అదే మనకి కాస్త ఈ ఒబేసిటీ ఇండివిజువల్స్, అంటే ఒబేస్ అంటే బాగా బరువు ఉన్న పేషెంట్స్లో, అంటే ఊబకాయం బాధపడే వాళ్ళు కానీ లేదంటే డయాబెటీస్ అంటే షుగర్తో షుగర్ పేషెంట్స్ కానీ లేదంటే బీపీ ఉన్న వాళ్ళు, మెయిన్గా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ ఆన్లైన్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. సో జనరల్గా అక్కడ పచ్చి కావటం వల్ల, అంటే అక్కడ ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వడం వల్ల, ఆ ఇన్ఫెక్షన్ల నుంచి మళ్ళీ దాంట్లో డిశ్చార్జెస్ అవి రావటం వల్ల కొంతమందికి నడవలేని పరిస్థితి కూడా మనం పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో కొంతమందికి ఈ అరికాల్లో ఆవగింజ అంత సైజుతో మొదలైనప్పుడు అది ఒక్కొక్కసారి అంతకంటే అంత బాగా పెరిగిపోయి కందగింజ కంటే పెద్దదిగా మారిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో మనం దాన్ని ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి అయితే ప్రత్యేకంగా నొప్పి ఏమీ కలగదు, కానీ అక్కడ గట్టిగా చర్మం గట్టిగా అయిపోయి స్పర్శ లేకుండా తయారవుతూ ఉంటుంది. అంటే అక్కడ మనకి పర్టికులర్గా సెన్సేషన్ అనేది ఏమీ కనిపించదు. సో ఇది కూడా ఒక్కొక్కసారి పేషెంట్స్కి, అంటే ఈ ఆనలతో బాధపడే వాళ్ళకి మంచిది కాదని మనం చెప్తూ ఉంటాం. సో కొంతమంది మన హోమ్ రెమెడీస్ చేయటం, కొంతమంది అయితే వీటిని పెరిగే కొద్దీ బ్లేడ్తో కట్ చేయడం లేదంటే సిజర్స్తో కట్ చేయడం చేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. అలా చేసినప్పుడు అది మరింత పెరగటమే కాకుండా పొరపాటును ఒక్కొక్కసారి అక్కడ మనం కట్ చేసినప్పుడు ఆ బ్లేడ్తో అన్హైజీనిక్గా కట్ చేసినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్స్ అవి తగిలి దానివల్ల సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఎంతైనా ఉందండి. సో ఇలాంటి సొంత వైద్యాలు చేయకుండా పర్టికులర్గా మనం హోమియోపతి డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వడం వల్ల, ఈ హోమియోపతిలో మనకి క్యాల్కిరియా ఫ్లోర్ అని లేదంటే క్యాల్కిరియా ఫాస్ అని సిమ్టమాటిక్గా మనం పేషెంట్స్కి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈ ఆన్లు తగ్గి అవి లోపలికి, అంటే మొత్తం ఆ డెడ్ స్కిన్ ఏదైతే ఉందో ఆ పీలింగ్ అంతా ఊడిపోయి ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే హార్డ్ అయిపోయిందో అది సాఫ్ట్ అయ్యి డిజాల్వ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. సో జనరల్గా మనం ఈ మూలాలు అంటే ఎక్కడైతే దాని రూట్ ఫ్యాక్టర్ ఉందో ఆ మూలాలు తెలుసుకుని ఆ శరీరంలో ఉన్న లోపాలని, అంటే ఎక్కడైతే ఆ బాడీలో మనకి డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ని సరి చేసుకోవటం వల్ల, దాన్ని పర్టికులర్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ ఆన్లు అనేది మనం ఎంతైనా హోమియోపతిక్ ట్రీట్మెంట్తో మనం నివారించుకోవచ్చు. సో ఈ ఆనలు అనేది మనం దీనికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే ఈ ఆనలతో బాధపడే వాళ్ళు కాస్త, అంటే ఒబేసిటీ ఒకవేళ ఒబేసిటీ ఇంటర్లింక్డ్ అయితే కాస్త బరువు తగ్గటం లేదంటే ఎక్కువగా నడిచేవాళ్ళు లేదంటే ఎక్కువగా ఎక్సర్సైజెస్, అంటే అథ్లెట్స్ అలాంటి వాళ్ళకి ఈ ఆనలు ఉన్నప్పుడు కాస్త డైలీ డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో తగ్గించుకోవటం, ప్రాపర్ అంటే ఫుట్వేర్ అది ప్రాపర్గా యూజ్ చేయటం వలన ఈ ఆన్లు అనేది మనం తగ్గించుకోవడం, మనం వాటిని కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో మనం ఈ ఆన్లు ఏదైతే మనకి బాగా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయిపోయినప్పుడు, ఆ ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోయినప్పుడు కొంతమందికి అయితే మనకి పేషెంట్స్లో అల్సర్స్ లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా డేంజరస్ పొజిషన్. ఏముంది కదా మనం ఏదో హోమ్ రెమెడీ చేసుకుందాం లేదంటే బ్లేడ్తో కట్ చేద్దాం లేదంటే సిజర్స్తో మనం తీసేద్దామని అనుకుని పైపైన దాన్ని ఏదో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇంటర్నల్ డెవలప్ అయిన ఇన్ఫెక్షన్ అయితే అది అలాగే ఉండిపోతూ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ ట్రీట్మెంటే కాకుండా ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా మనం ఇందాక నేను చెప్పినట్టు ఈ క్యాల్కిరియా ఫ్లోర్ అని, క్యాల్కిరియా ఫాస్ అని లేదంటే క్యాల్కిరియా సల్ఫ్ అని, క్యాల్కిరియా గ్రూప్లో ఏదైనా పర్టికులర్గా ప్రామినెంట్గా పేషెంట్ చెప్పిన క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఆన్లు ఎలా ఉన్నాయి, దాని సైజు దాని ఎక్స్టెంట్ ఎలా ఉంది, ఇంటర్నల్గా ఎంతవరకు దాని సివియారిటీ ఉంది అనేది చూసుకుని ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఆన్లను మనం అతి తక్కువ కాలంలో చాలా తొందరగా మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి.